శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వజ్ఞో ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? నేటి నుండి నేను చెప్తున్నటువంటి ఐదు రాసుల అదృష్టాన్ని భూకంపం వచ్చి భూమి తలకిందులైనా కూడా ఎవ్వరూ ఆపలేరండి. అవునండి, మీరు ధైర్యంగా ఉండండి. ఏ కష్టం వచ్చినా నేనున్నానని మాత్రం మీరు మర్చిపోకండి. మనిషి కాకపోతే కష్టాలు వీటికి వస్తాయి, మనకే వస్తాయి. మనిషి కష్టాలు వస్తాయి, రావని కాదు. ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మనం చూసే కోణమే, మనం ఎలా చూస్తే అలా భయం వేస్తుంది మనకి. ఒక చీమను భూతద్దంలోకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందండి? చీమ ఎలా ఉంటుంది? చీమ చూస్తున్నా కంటికి ఇలా చిన్నగా కనిపిస్తుంది. అది దాన్ని భూతద్దంలో పెట్టి జూమ్ చేసి పెట్టండి, అది ఒక పెద్ద రాక్షసి లాగా ఉంటుంది. పెద్ద కూరలతో నడుస్తూ ఉన్నట్టుగా దాని ముఖం అందవిహీనంగా ఆ కూరలు చాపినట్టు కనిపిస్తుంది. దాన్ని జూమ్ చేస్తే భయపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ మనసులో ఆలోచనలు కూడా జూమ్ చేయకండి, క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి మీ బ్రెయిన్ సపోర్ట్ దెబ్బతింటుంది. ఎక్కువగా ఆలోచించడం, ప్రతి దాన్ని ఆలోచించి బ్రెయినే పాడైపోతుంది. ఒక పిచ్చివాడు రోడ్డు మీద తిరుగుతుంటాడు, తుప్పలో ఉన్నటువంటి పొదలలో ఏదైనా అన్నం పాడైపోయినటువంటి వస్తువులు ఆహారం ఏదో ఒకటి తింటుంటాడు. మనం అంటాం, వీడికి ఇంత ఆహారం అంతా బాలేని ఆహారం అంతా తింటాడు, వీడికి ఆరోగ్యం దెబ్బతినదా, వాడికి ఆరోగ్యం అంతా హెల్దీగా ఉంటాడు, అసలు ఆరోగ్యం దెబ్బతినదా అనుకుంటాడు. తినదు. ఎందుకు తినదు తెలుసా? వాడికి బ్రెయిన్ ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయడు, అని భార్య పిల్లలు రంది రభస అనేది ఏది ఉండదు. ఆ బ్రెయిన్ పని చెప్పడు, మనం పని చెప్తున్నాం. పని చెప్తే చెప్పు, కాకపోతే ఏంటంటే పాజిటివ్ పని చెప్పాలి. నెగిటివ్గా ఆలోచించి పని చెప్తున్నాం. పాజిటివ్గా ఆలోచిస్తే ఏం ప్రాబ్లం ఉండదు. నెగిటివ్గా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ పరిస్థితి ఎఫెక్ట్ పడి చిన్న వయసులోనే తెలియంట్రకలు రావడం, మొత్తం మొహం అంతా కూడా ముడతలు పడిపోవడం, అందవిహీనంగా తయారైపోవడం, స్ట్రెస్ వల్ల ఒబెసిటీ రావడం, ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి కారణాలు కలుగుతాయండి. మన మనస్సు స్ట్రెస్గా ఉంటే మాత్రం అలా ఉండకూడదండి. అలా ఉండకూడదనే నేను మీకు ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను, నాకు చెప్పండి, ఆ సమస్య నేను తీరుస్తాను. అది ఎంత పెద్ద సమస్య అయినా కానివ్వండి, ఓకేనా? ఎంత పెద్ద సమస్య అయినా కానివ్వండి. ఒక ఆవిడ 2 కోట్ల రూపాయలు పట్టుకొని పరారైపోయింది. చీటి వ్యాపారాలు చేస్తుంది అవి. ఒక ఆవిడ నమ్మకంతో ఆవిడ దగ్గర అందరి చీటీలు కట్టించింది నమ్మకంతో. ఈరోజు ఆమె 2 కోట్లు పట్టుకొని పరిగెత్తినప్పుడు పక్కనున్న వాళ్ళందరూ కూడా ఈమెను పట్టుకొని అడుగుతున్నారు. ఇవి చేసింది ఏం లేదండి, పాపం మధ్యవర్తిగా ఉండి ఈవిడ మంచి, ఆవిడ చిట్టి దగ్గర వేస్తే మనం బాగుంటుంది, ఎప్పుడూ అడపాదడపోయి ఈవిడ ఒక సాయం చేయడం వల్ల జనాలను గ్యాదర్ చేసి ఆ దగ్గర చిట్టి వ్యాపారం చేయించింది. ఆ కర్మానికి, ఆ పాపానికి ఏం చేసిందంటే, ఆమె ఆ 2 కోట్లు వేసుకొని ఉడాయించింది. నువ్వు ఉన్నావనే, నీ ఆలో నువ్వు చెప్పావనే మీ విషయం, ఇప్పుడు ఎవరు బాధ్యులు నువ్వే కట్టాలని చెప్పేసి. చూడండి పరిస్థితి ఎంత. ఆవిడ నా దగ్గరికి ఫోన్ లైన్లో కాల్ చేసి, అయ్యా గురుగారు, నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఏం చేయమంటారు? నాకు ఇంట్లో అసలు మేము తినడానికే మాకు ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు ఈ 2 కోట్లు నేను ఎక్కడ తీసుకట్టాను? వాళ్ళు అనడానికి ఏంటంటే, నాకు ఒక 5 ఎకరాల భూమి ఉన్నది, ఆ భూమి నా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, నా పిల్లలకు ఆస్తులు పంచేయాలి, ఆ 2 కోట్లు అటైపోతే మేము చేసేదే ఉన్నది, ఇక అందరం పైసలు తీసుకొని చావాల్సిందే పరిస్థితి దారి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాకు ఏదో స్థలం ఉన్నదని నన్ను నమ్ముకొని ఆమె వేణయమే కడతారన్న ఉద్దేశంతో ఆమెను కట్టించారు. ఆమె నాకు అడపదడుపు ఎప్పుడైనా చిన్న చిన్న సహాయం చేసేది, దానికి నేను ఇబ్బంది పడ్డాను అని ఆమె జాతకాన్ని చూసి కరెక్షన్ చేసి మొత్తం 360 డిగ్రీస్ కోణంలో కరెక్షన్ చేశారు. చేసిన తర్వాత ఆమె 3 నెలలు టైం పెట్టారు. ఆ 3 నెలలలోపు నీ డబ్బులు నీకు వస్తాయని చెప్పారు. 3 నెలలలోపు వీళ్ళంతా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఆమె దొరకబట్టారు. లక్కీగా ఏంటంటే, ఆమె దగ్గర 20 లక్షలు ఖతం చేసింది 3 నెలల్లో. 20 లక్షలు రికవర్ చేసి అందరికి పంచేశారు.
చూడండి, అదృష్టం అంటే ఈమెకు పరిస్థితి ఎంత జటిలంగా ఉందో చూడండి. అంటే మనం చేస్తున్నటువంటి పనిలో కొంచెం పుషప్ వస్తుంది, తొందరగా పికప్ అవుతుంది, కేసు పికప్ తొందరగా అవుతుంది. అందుకే ఇది చిన్న చిన్న విషయాలకి మనం ఈ సూసైడ్ చేసుకోవడం, ఈ పైసలు తీసుకోవడం ఎందుకంటే అవసరం లేదు. ఇది నా లైఫ్, నా జీవితకాలంలో నేను ఇటువంటి కొన్ని వేలు సెట్ చేశాను ఇట్లా డబ్బు విషయంలో. ఇంకొకటి, ఒక అతను 7.5 లక్షలు తీసుకున్నాడు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని. ఆ ఉద్యోగం వీళ్ళు 7.14 లక్షలు నెలకు ఇంట్రెస్ట్ కడుతున్నారు. వాడు తీసుకొని వెళ్ళిపోయాడు. రేపు మాపు అని చెప్పేసి ఇలాంటి ఎన్నో తీసుకున్నాడు. వాడు పోలీస్ అరెస్ట్ చేశాడు. వాళ్ళ దగ్గర చిల్లి కావలేదు. పోలీస్ అరెస్ట్ చేశారు. ఇక వాళ్ళు వాడు చేతులు ఎత్తేసాడు. ఇక నాకు ఆ ఉద్యోగం లేదు. వాడు పోలీసులు పట్టుకునే వాళ్ళ దగ్గర రికవర్ చేస్తే వాళ్ళ దగ్గర ఏం లేదు. చిల్లి గవా కూడా లేదు. మొత్తం ఖాళీ చేసుకున్నాడు, కూర్చున్నాడు. ఇంకేంది అయిపోయింది, ఏం చేస్తారు, ఏ విధంగా వస్తుంది మన దగ్గర డబ్బు. తల్లిదండ్రులు ఒకటే బాధ, నేను బాబు జాతకాన్ని చూసి నువ్వు ఏం టెన్షన్ పడకు, మీ అబ్బాయికి నేను ఉద్యోగం ఇప్పిస్తాను, నేను ఇచ్చినటువంటి కోర్సు రాయి, అవే పైసలు నాకు ఇచ్చావు అనుకో, ఆ 7.5 లక్షలు నేను తీసుకున్నాను, నీకు ఉద్యోగం ఇస్తాను నేను, ఓకేనా? అతను కాదు తీసుకున్నాను, ఇప్పుడు నేను తీసుకున్నాను 7.5 లక్షలు నేనే తీసుకున్నానని నువ్వు అనుకో అంతే. అప్పుడు నువ్వు నన్ను అడుగుతావు కదా, నాకు ఉద్యోగం కావాలని నువ్వు నన్ను అడుగుతావు కదా, నేను ఇప్పిస్తాను అని చెప్పేసి మంచి కరెక్షన్ ఇచ్చానండి. అతను ఏ ఉద్యోగానికైతే అప్లై చేశాడో ఆ ఉద్యోగం అతనికి వచ్చేసింది. అటు ఇచ్చిన దానికి ఇక్కడికి సమాప్తం అయిపోయిందండి. ఇంకొక లక్కీగా ఏంటంటే, అతనికి ఆ పిల్లోడికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ పోలీసులు వాళ్ళ దగ్గర నుండి రికవర్ చేశారు మళ్ళీ డబ్బులు. ఆ 7.5 లక్షల్లో 5 లక్షలు వచ్చినాయండి అతనికి. మినిమం అందరికి మంచగా ఒక 5-5 లక్షలు ఇచ్చేశారు. వాడు డబ్బులు తీసుకున్నాడు. వాడు మహా కాలాంతకుడు. వాడు ఏం చేశాడంటే, వాడు ఈ డబ్బులను తీసుకుపోయి ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు. చూడండి, ఇలాంటి మోసం చేసి ల్యాండ్ కొన్నాడు. ఆ ల్యాండ్ ఇప్పుడు అమ్మకానికి పెట్టి ఆ డబ్బులు 5-5 లక్షలు పనిచేశారట అందరికి. చూడండి ఎంత అదృష్టవంతుడో. అందుకే చెప్తున్నాను, మనకు ఏదైనా సమస్యను చూస్తే అది పెద్ద భారీగా కనబడుతుంది. ప్రతి చిన్న విషయాన్ని మనం పెద్దదిగా చేసి చూడకండి, దయచేసి చూడకండి. ఏమున్నది అయిపోతుంది అనుకున్నాను, ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అంతే. నువ్వు ఎప్పటికీ దాని గురించి ఆలోచించదు. నువ్వు ఆలోచించకుండా నీకు జరిగేది ఏముంటుంది, ఒక ప్రాబ్లం వచ్చింది నీకు, పదే పదే ఎందుకు ఆలోచించాలి? దాని టైం వచ్చినప్పుడు అది చేసుకుంటుంది పో, దాని టైం వచ్చినప్పుడు అది చేస్తుంది. అంతేగాని దాని గురించి అన్నం తినకుండా, అన్నం తిన్నది వంట పట్టకుండా ఆలోచించి బ్రెయిన్ అంతా పాడు చేసుకొని నువ్వు సాధించేది ఏముంది? ఏమి సాధించవు. మొన్న ఒక అతనికి రొయ్యల చెరువులో ఆక్వా బిజినెస్ లో 30 లక్షల లాస్ వచ్చింది. 30 లక్షల లాస్ వస్తే భార్య భర్త పిల్లలు అందరూ కూడా చనిపోవాలనుకున్నారు, సూసైడ్ చేసుకోవాలనుకున్నారు. ఇంకా అప్పు ఎక్కువగా ఉంది. నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన సార్ ఇట్లా మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, ఇట్లా ఉంది అంటున్నారు. టైం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అతనికి, టైం వచ్చింది కాబట్టి నువ్వు తప్పకుండా ఆ మాసంలో శని త్రయోదశి, ఇప్పుడు ఈ 11వ తారీఖు, అదే 23వ తారీఖు, 23వ తారీఖు లాంటిది ఒక శని త్రయోదశి. అంతకుముందు నేను ప్రత్యేకంగా హోమం జరిపించాను అతని గురించి. ఇప్పుడు అంటే 23వ తారీఖు శని త్రయోదశి, మీరు కూడా తప్పకుండా చేయించుకోండి. రేపే శని త్రయోదశి, మర్చిపోకండి. మీరు ఎన్ని ఖర్చు పెట్టినా శని హోమానికి ఖర్చు పెడితే భగవంతుడు 1000 రెట్లు మీకు, 1000 రెట్లు ఎక్కువగా ఇస్తాడు. శనికి పెట్టినటువంటి ప్రతి పైసల అనా పైసలతో సహా మీకు అచ్చిబాటు వస్తుంది, మీకు వృధా కాదు. అది మాత్రం చేయించుకోండి. ఆ విధంగా అతనికి శని హోమం జరిపించారు. ఆ శని హోమం జరిపించిన తర్వాత తనకు వ్యాపార అభివృద్ధి అనేది, అంటే శని బాధలు తొలగిపోయాయి మొత్తం కూడా. ఈ వ్యాపారాలలో నష్టానికి ప్రత్యేక కారకుడు ఎవరంటే శనీశ్వరుడే. చదువుకున్న చదువుకు ఉద్యోగం సరిగా దొరకకపోతే శనీశ్వరుడు దీనికి కారణం. అలాంటి శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకొని నేను శని హోమం ప్రత్యేకంగా అతను ఒక్కరి గురించే చేయించాను. చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అప్పులు లేకుండా ఉన్నాడండి. అతనుకున్న 80 లక్షల అప్పును తీర్చేశాడు. ఫస్ట్ ఒకసారి పంటేస్తే 30 లక్షలు, అంతకుముందు 50 లక్షలు, 80 లక్షల అప్పును కంప్లీట్గా క్లియర్ చేశాడు. ఇక ముందు సంపాదిస్తాడని గర్వంగా గల్లా ఎగరవేసుకొని తిరుగుతున్నాడు. ఆ టెక్నికల్, ఆ ట్రిక్ దొరికింది. ఆ ట్రిక్ దొరికిన కంప్లీట్గా అతను దాన్ని లీనం అయిపోయాడు. ఏదైనా అనుభవం అనేది అతనికి వచ్చింది. దానికి కాస్త తోడుగా నేను అదృష్టాన్ని కల్పించాను. అది అతని పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, ఆ శని హోమం ద్వారానే అతనికి సాధ్యమైందండి.
కాబట్టి నేను చెప్తున్నటువంటి ఐదు రాసులు అయినటువంటి మకర, కుంభ, మీన, వృశ్చిక, కర్కాటక రాశి వారు రేపు శని త్రయోదశి తప్పకుండా శని హోమం జరిపించుకోండి. మీకు తప్పకుండా మేలు జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.